అంసాన్పల్లి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ దుర్గేష్ ఆధ్వర్యంలో గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని విగ్రహాన్ని బహుకరించిన దాత ఉప సర్పంచ్ దుర్గేష్ ను అభినందించి చాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నే శ్రీనివాస్, తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎస్ఐ పెంటయ్య, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. రక్తం చిందించి ఒక రక్తం పొట్టు పడకుండా భారత స్వాతంత్ర్యం కూడా తెచ్చిన రోజులు ఉన్నాయి. మరి అందరం కూడా అంబేద్కర్ ఒక ఎస్సీ జాతికి అనుకుంటే అది చాలా తప్పు. ఆయనను మనం అవమానించిన మాదిరిగా అయితే ఒక ఇవన్నీ కులాలు మనం పెట్టుకున్నాయి కనుక ఇవాళ అంబేద్కర్ అందరి సొత్తు, అందరికీ గౌరవప్రదం. ఇవాళ ఆయన మన రాజ్యాంగాన్ని ఇవాళ యావత్ భారతదేశం ప్రజాస్వామ్యం అంటే యావత్ ప్రపంచంలో మన భారతదేశం పెద్దది. ప్రజాస్వామ్య పద్ధతులల్లా మనం ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు చేసుకుంటున్నాం, పంచాయత్ మెంబర్లు ఎన్నికలు చేసుకుంటున్నాం, ఎంపీటీ చేసుకుంటున్నాం, ఎంపీపీ చేసుకుంటున్నాం, జెడ్పీటీసీ చేసుకుంటున్నాం, ఎంపీలను ఎన్నుకుంటున్నాం, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నాం. ఈ మాదిరిగా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం యావత్ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అందరం కూడా అంబేద్కర్ ని ఇలా వారి అడుగు జాడల్లో నడిచి మనం అందరం కూడా ఇవాళ అప్పటి మూర్ఖత్వం అవసరం లేదు.